వెల్కమ్ బ్యాక్ టు ఎంట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నారు ఎంట్యూబ్ జాబ్ ఛానల్ అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తుంది ఏమనగా, చాలామంది కామెంట్లో అండ్ డైరెక్ట్ ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అన్న, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కావాలండి మాకు, మేము హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఇట్లా అడుగుతున్నారు. సో ఈ యొక్క జాబ్ డెడికేటెడ్గా, ఓన్లీ డెడికేటెడ్ ఫర్ హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఎవరైతే ఇంటికాడ ఉండి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే పార్ట్ టైం మనీ శాలరీ సరిపోకుండా మనీ కావాలనుకుంటారు, సో వాళ్ళకు ఈ యొక్క జాబ్ డెడికేట్ చేస్తున్నానన్నమాట. సో ఎవరైతే ఈ హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్ను 100% అప్లై చేయకుండా అయితే మర్చిపోకండి. సో మీ గురించి స్పెషల్గా తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఎస్బీఐ నుంచి మనకు భారీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక 2 డేస్లో వీళ్ళు జాయిన్ కావాలని అడుగుతున్నారు. సో ఓన్లీ 2 డేస్ మాత్రమే, 2 డేస్లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ శాలరీ చూసినట్టయితే మీకు 50,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ బేస్ మీద ఎలిజిబిలిటీ అడుగుతున్నారు. సో మీరు 10th క్లాస్ పాస్ అయితే ఒక జాబ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే 10th క్లాస్ చదివి మీ దగ్గర బేసిక్ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఉన్నా సరిపోతుందండి, మీకు ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు. సో దీనికి ఓన్లీ జిరాక్స్ ఉన్న ఈ యొక్క జాబ్ మీకు ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట. సో చక్కగా ఇంట్లో ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట, మీ మొబైల్ ఫోన్ ద్వారానే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట, మీరు ఇంటికంచి మీ మొబైల్ ద్వారా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి, వెంటనే లైక్ అనేది చేసేయండి. ఒకసారి లైక్ చేశారా లేదా చూసుకోండి, ఒకసారి చేశారా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. నేను కూడా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వచ్చి మీకు కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీకు సో ఎస్బీఐ అనేది ఏమైనా మంచి బ్యాంకు తెలుసుగా మీకు, ఇండియాలో 1 బ్యాంకు ఎస్బీఐ. వీళ్ళ దగ్గర శాలరీ ఆన్ టైంలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే 1 రూపీ కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఫ్రీగా జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎస్బీఐ సంస్థ వారు, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదైనా జెన్యున్గా ఉంటారు వీళ్ళు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అన్నమాట. సో జెన్యున్గా అంటే ఫ్రాడ్ చేయడం ఇలాంటి ఏంటి ఏమి ఉండదు, చాలా మంచి బ్యాంక్ అన్నమాట ఇది. సో మీకు ఆన్ టైంకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కొన్ని కంపెనీస్ శాలరీ ఆపడం లాంటిది ఇలా చేస్తూ ఉంటారు కదా, బట్ ఇక్కడ ఎస్బీఐ వాళ్ళైతే అట్లా ఏం చేయరు. ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ మీకు మంత్లీ 50,000 శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా, అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ కూడా క్యాటగిరీ చేస్తారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాని గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం మనము. సో ఇక్కడ చూసినట్టు ఎనీవన్ హూ ఈజ్ 18 ఇయర్స్ ఏబో, ఎవరైతే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారో, మీరు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. విత్ మినిమం క్వాలిఫికేషన్ 10th స్టాండర్డ్. సో మీరు 10th క్లాస్ అయి పాస్ అయ్యి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో మీరు 100% 10th క్లాస్ చదివి ఉండాలి అండ్ జిరాక్స్ ఉన్నా పర్లేదు, మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ అవసరమే లేదు, జిరాక్స్ ఉన్నా పర్లేదు తీసుకుంటారు వీళ్ళు. సో కానీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, మీరు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మీ దగ్గర ఖచ్చితంగా. 18 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. ముందే చెప్తున్నాను, ఆధార్లో చూస్తారు, ఆధార్లో 18 సంవత్సరాలు నిండిన ఉంటే అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అనేది చేస్తారనమాట. ఇక చూసినట్టయితే మీకు రికగ్నైజేషన్ బోర్డ్ ఆఫ్ ఇది అవసరం లేదు, ఏదైనా 10th క్లాస్ చదివితే సరిపోతుంది అనమాట. ఇక చూసినట్టయితే మీకు సో ఎర్న్ గుడ్ విల్, మంచి గుడ్ విల్ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, ఎస్బీఐలో బ్యాంకులో వర్క్ చేస్తున్నా పేరు ఉంటుంది, చుట్టుపక్కల మంచి రెస్పెక్ట్ అని వస్తుంది. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీ దగ్గరికే వచ్చి కనెక్ట్ అవ్వడం, ఆ విధంగా మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. గుడ్ విల్ అంటే మంచి పేరు అన్నట్టు, లైక్ ఏంటంటే పలానా వ్యక్తి ఇక్కడ పనిచేస్తుండట, ఓకే పలానా వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్లేష్ మనకి ఎస్బీఐ బ్యాంకులో వర్క్ చేస్తుండట, నా దగ్గర పోతే ఈ పని జరుగుతుంది. సో ఇలా ఎస్బీఐలో మీకు ఏదైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు. వాళ్ళకి ఏదైనా లోన్లు కావాలన్నా మీకు అడుగుతారు, వాళ్ళకి హోమ్ లోన్ కావాలన్నా, పర్సనల్ లోన్ కావాలన్నా, 2-వీలర్స్ లోన్ కావాలన్నా, సో ఏదన్నా ఇన్సూరెన్స్ కావాలన్నా, ఇవన్నీ ఏం కావాలన్నా మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మీరు సంబంధించిన ఏజెంట్ అన్నట్టు. సో ఏంటంటే మనకు ఎస్బీఐ బ్యాంక్కి ఏజెంట్ కాబట్టి మీ దగ్గరికే వస్తారు. ఇప్పుడు గోల్డ్ లోన్ కావాలనుకో మీ దగ్గరికి వస్తారు, పలానా వ్యక్తి మళ్ళీ వ్యక్తి ఈ ఎస్బీఐ బ్యాంక్లో వర్క్ చేస్తున్నా అనే పేరు మీరు సంపాదించగలుగుతారు. ఎందుకంటే ఇందులో జాయిన్ అయితే మీకు అలాంటి మంచి గుడ్ విల్ రావడం అయితే జరుగుతుంది, ఎందుకంటే రికగ్నైజ్ అవుతారు. సో మీ దగ్గరికి వస్తే ఏ పనైనా జరుగుతుంది అనే
కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ప్రతిదానికి మీ దగ్గరికే రావడం జరుగుతుంది. అట్లా మీకు ఏంటంటే మీరు మీకు కష్టపడకుండా కూడా మీ దగ్గరికే ఇన్కమ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు కొంచెం కష్టపడతారు, దాని తర్వాత వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి అది కావాలంటారు, కమిషన్ అనేది మీకు వస్తుంది అనమాట. ఈవెన్ వాళ్ళు వచ్చినా మీరు వచ్చినా మీకే కమిషన్ వస్తుంది అనమాట. సో నో ఇన్వెస్ట్మెంట్ అండి, ఒక్క రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయ అవసరం లేదు. సో కొన్ని కంపెనీస్ ఉంటాయి, సో మీరు ఇంత ఇన్వెస్ట్ చేయాలి అంత ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంటుంది అది అని చెప్తూ ఉంటారు. బట్ ఈ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో మీరు వర్క్ చేయాలంటే 1 రూపీ కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయనట్లేదు. ఓన్లీ అసలు టైం అంతే, మీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్ పర్పస్ కోసం ట్రైన్ నేర్చుకుంటారు కదా, అండ్ మీరు మాట్లాడతారు కదా, మీ వాయిస్ మీ కాల్స్ అంతే, అంతకన్నా తప్ప మీరు ఏమి ఇన్వెస్ట్ చేయరు. మీకు ఎవ్రీ మంత్ శాలరీ అనేది పడిపోతూనే ఉంటుంది. నో ఇన్వెస్ట్మెంట్, 1 రూపీ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చేయని అవసరమే లేదు ఫ్రెండ్స్. 100% జెన్యున్ ఇన్ఫర్మేషను, 1 రూపాయి కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయని అవసరమే లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది మీకు. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే అర్థం చేసుకోండి. సో మీకు అసలు మీరు ఒక్కోసారి మీరు మైండ్ బ్లాక్ అయ్యేంత అమౌంట్ వస్తుంది మీకు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత అమౌంట్ మీకు రావడం అయితే జరుగుతుంది. సో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ మీకు హౌస్ లోన్ ఇస్తారు, ఫ్రీగా హౌస్ లోన్ ఇస్తారు, అంటే తక్కువ ఇంట్రెస్ట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వ్యక్తులకైతే 8% ఉంటే మీకు 3%కే హౌస్ లోన్ వస్తుంది, పర్సనల్ లోన్ వస్తుంది, ఫ్రీ లోన్స్ ఉంటుంది, హోమ్ లోన్స్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది మీకు. లోను అంటే కంపెనీస్ లోన్ తీసుకొని ఫ్రీగా వడ్డీ లేని లోన్ రావడం కానీ. సో మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు స్టాఫ్ అకౌంట్ అయితే మీకు 0, అంటే మీరు ఎన్ని సార్లైనా ఏటీఎంలకి మనీ తీసినా కూడా ఛార్జెస్ పడకపోవడం, ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు లీవ్ ఎన్వర్స్మెంట్ ఉంటుంది, లీవ్ బ్యాలెన్స్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ బోనస్లు ఉంటాయి కదా. ఇప్పుడు బ్యాంకులో వర్క్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ బోనస్ ఉంటుంది, హైక్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక చూసినట్టయితే మీరు ఇంకా సో ఈ విధంగా అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక చూసినట్టయితే సింపుల్ స్టెప్ బికమ్ ఏ లైఫ్ మిత్ర గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మీ వర్క్ అనేది వచ్చేసి ఇప్పుడు మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇది ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ అయితే 5 స్టెప్స్ ఉంటాయి, అప్లై చేసే విధానానికి 5 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అనేది కింద లింక్ అనేది ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లేదంటే నియరెస్ట్ బ్రాంచ్ లైఫ్ బ్రాంచ్కి వెళ్తే సరిపోతుంది. అవర్ రిప్రజెంటేటివ్ విల్ అసిస్ట్ యూ. సో మీకు కాల్ చేయడం అనేది జరుగుతుంది, హెచ్ఆర్ మీకు కాల్ చేసి ఆల్ డాక్యుమెంట్ ప్రాసెస్ గురించి గైడ్ చేస్తారు. మీకు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ 10th క్లాస్ జిరాక్స్, సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక యూ విల్ నీడ్ టు అండర్గో సింపుల్ మ్యాండేటరీ 25 అవర్స్ కోర్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 5 స్టెప్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే ఫిల్ యువర్ డీటెయిల్స్ ఇన్ ఫాలోయింగ్ పేజ్ అవర్ కాంటాక్ట్ విజిట్ ద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద లింక్ ఉంటుంది కదా, లింక్ని క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి. అవర్ రిప్రజెంట్ విల్ కాల్ యూ, అంటే వాళ్ళ రిప్రజెంట్ కాల్ చేస్తారంట, మీకు కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి నీకు 25 అవర్స్ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ మేనేజర్స్ తోటి కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎలా సేల్ చేయాలి, ఎలా మీకు కమిషన్ వస్తుంది, ఎవ్రీ మంత్ ఏ విధంగా కమిషన్ వస్తుంది, సో మీది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అన్ని కంప్లీట్గా గైడ్ చేస్తారనమాట. సో మీరు దాన్ని చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది, మీ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు హెచ్ఆర్ నుంచి కాల్ రావడం అయితే జరుగుతుంది. హెచ్ఆర్ నుంచి కాల్ చేసి హెచ్ఆర్ మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది, లైక్ అడుగుతుంది అనమాట మీకు, మీ 10th క్లాస్ పాస్ అయ్యారా, మీ సర్టిఫికేట్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది అనమాట, మీ పాన్ కార్డు ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. సో అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్న తర్వాత మీకు మేనేజర్ మీకు గైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది వర్క్, ఇలా చేయాల్సి ఉంటుంది, ఇలా ఉంటుంది, మీరు ఇలాంటి కాంటాక్ట్ అవి ఇలా మాట్లాడాల్సి ఉంటుంది అని గైడ్ చేస్తారు. ట్రైనింగ్లో కూడా మీకు అదే ఉంటుంది అనమాట, లైక్ ఏ విధంగా మనం మాట్లాడాలి కస్టమర్తో, ఏ విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసేవాళ్ళు మనకి ఎలా రెస్పాండ్ అవుతారు. సో ఈ విధంగా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ అయితే ఈ ట్రైనింగ్లో ఉంటుందన్నమాట మీకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు అయితే క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు 10 మందికి ఒక వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లీస్ట్ ఒక 10 గ్రూప్స్లో ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ కింద కామెంట్లో కూడా థ్యాంక్స్ అని పెట్టండి, థ్యాంక్స్ అని పెడితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి.